దానికి ఏంటంటే కొంతవరకు పర్వాలేదు ఇలానే కంటిన్యూ చేస్తే 15 డేస్ వరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది బాగానే ఉంటుంది ग्रीन जोन पल्लेटूर कदा इन टाउन एवरुटार कूली बैठते उठर का वर्कर् कूली रोजुारी अस्क पनी इबंध लेकिन उठा मन स्टेट इपड़ू अंत बेले इन इंका डेवलप चेयर इंका हैदराबाद अट्ठे सिटी बेरग् उ అలానే ఇక్కడ కూడా చేస్తే ఇంకా బాగుంటుంది మెయిన్ మోడీ గారి నిర్ణయాలలో మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో కంట్రోల్ చేయడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలలో ఆయన తీసుకున్న గట్టి నిర్ణయాలు బాగానే ఉన్నాయి ఇంతవరకు ఏం ఫాల్ట్స్ అవలేదు ఏదైనా ప్రజల మీద ఆధారపడతది లాక్డౌన్ అంటే లాక్డౌన్ ఇంట్లోనే ఉండాలి కానీ బయట తిరగకుండా ఉంటే కంట్రోల్ చేయగలరు మరి ప్రజలు సపోర్ట్ చేస్తున్నారా తిరగొద్దన్నా గాని చూస్తున్నారా ఎలా ఉంది ప్రజలు సపోర్ట్ బాగానే ఉంది ఇంతవరకు ఇబ్బంది ఏం లేదు కానీ బాగానే ఇటీవల కాలంలో 10 రోజుల నుంచి బాగానే చేస్తున్నారు ఇంకా 10 రోజులు 15 రోజులు బాగా చేస్తే మనం కంట్రోల్ అవుతాం సేవ్ అవుతాం లేకపోతే ఇబ్బందుల్లో చిక్కుంటాం ఇప్పుడు చాలా వరకు అవగాహన వచ్చింది ఇది ఇంకా వదిలితే ఇంకా పెరిగే కేసులు ఎక్కువ అవుతాయి కంట్రోల్ చేస్తే 15 రోజుల వరకు నిల్లు రోజుకు ఒక 5 10 అలా కేసులు వచ్చిన తర్వాత అయితే మనం సేఫ్ అవుతాం లేకపోతే ఇక ఇదే పరిస్థితి తగ్గితే ఒక రోజుకు ఒక 5 10 అలా వస్తే మనం సేఫ్ సైడ్ ఒక రకంగా కొనసాగితేనే మంచిది కానీ పని చేసుకునే వాళ్ళకి తినే వాళ్ళకి బోగే ఇబ్బంది పనులు లేవు మాకు మా గల్లె అయితే వదులుతున్నాం అని పేరుకి అంటున్నారే కానీ వాగ్దాలలో కానీ చేసింది ఏమీ లేదు ఇక్కడ పేరుకి ఏంటంటే వదిలేయడానికి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అంటున్నారు కానీ పనులు చేసుకునే వాళ్ళకి ఇబ్బంది చానా ఘోరంగా ఉంది పరిస్థితి తింటానికి అద్దెలు కట్టాలన్నా కట్టలేకపోతున్నాం ఇప్పుడు అద్దెలు ఇస్తారా లేదా అని అడుగుతున్నారు మమ్మల్ని అదే పరిస్థితి ఇక చేయటం బాగానే ఉంది కొనసాగితేనే మంచిది ఈ దెబ్బకి కాకపోతే మరి పొట్టదిప్పులు ఉండే వాళ్ళు అప్పటికి అప్పుడు తెచ్చుకునే వాళ్ళు పరిస్థితి మరి వద్దు మనం ఆయన ఎక్కిన కాడి నుంచి మాకు కష్టాలు అప్పట్లో ఇక్కడ చెప్పలేదు కదా తెలంగాణ చెప్పారు అంటున్నారు ముఖ్యమంత్రి గారు మాకు మనకు చెప్పలేదు కదా ఇటు అదే అంటున్నారు ఎవరు అడిగినా అద్దెల సంగతి అయితే మొన్న మా కాడ గొడవ కూడా అయింది అద్దెల గురించి కంట్రోల్ అవుతుందంటే ఇంకా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కనపడకుండా కూర్చుంటున్నారు ఉంటున్నారు ఇళ్లలో దొరికిన వాళ్ళు కనపడుతున్నారు బయట పడుతున్నాయి దొరకని వాళ్ళ పరిస్థితి ఎంతో మంది ఉన్నారు ఇంకా దానికి ఆయన ఏం చేస్తారు మనం ఏం చేస్తాం కాకపోతే కొన్ని లాక్డౌన్ పెట్టింది ఏంటంటే కొద్దిగా ఇళ్లలోనే ఉంటున్నారనే కానీ ఇళ్ళలో అయితే ఉండట్లే ఏదో అంత ఇబ్బందిగా అయితేనే రమ్మంటున్నారే కానీ బయటికి అందరూ తిరుగుతూనే ఉన్నారు అది పోలీసులు కూడా చూసిన అంశాలు చూస్తున్నారు వదిలేస్తున్నారు పాటించాలి అదే ఒకటను ముఖ్యంగా ఏంటంటే పనులు ఒకటి లేవు చేసుకొని భవన కార్మికులను అన్నారు మేము టాపీ పని చేస్తాం చేసుకొని అంటున్నారే కానీ ఏమి చేసింది అయితే ఏమి లేదు మాకు ఇసుక మెటీరియల్ వస్తేనే మేము చేసుకునేది లారీలు అవి తిరగని ఇట్లా మెటీరియల్ సిమెంట్ కట్టలు అవి లేవు మెయిన్ అద్దెలు కట్టాలిగా పిల్లలు కన్నా తింటాం ఒక నెల అంటే ఎట్టొక్కడ అప్పోజప్పు తింటాం అప్పిచ్చే వాళ్ళు కూడా లేరు కదా అదే బాధ ఇక ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి